అధికారుల పాలకుల నిర్లక్ష్యం వల్ల రామయ్యంపేట మండలం విద్య వైద్యం అభివృద్ధికి నోచుకోవటం లేదని నిజాంపేట జెడ్పీటీసీ పంజా విజయ్ కుమార్ అన్నారు. మెదక్ జిల్లా రామయ్యంపేట మండల కేంద్రంలో నేడు అఖిలపక్షం నాయకులతో కలిసి జెడ్పీటీసీ పంజా విజయ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. రామయ్యంపేట మండలం గతంలో నియోజకవర్గ కేంద్రంగా ఉండి అభివృద్ధి చెందిందని కానీ నియోజకవర్గం పోయిన తర్వాత చిన్న మండలంగా మారి నేడు అభివృద్ధి కుంటుపడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దేవుడిలాగా అన్ని గ్రామాలను అభివృద్ధి చేస్తుంటే స్థానిక ప్రజాప్రతినిధులు అధికారుల నిర్లక్ష్యం వల్లే అభివృద్ధి కుంటుపడిందని ఆవేదన వ్యక్తం చేశారు. రామయ్యంపేటలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేకపోవడం వల్ల విద్యార్థులు ఇతర ప్రాంతాలకు వెళ్లవలసి వస్తుందని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రి నిర్మించినప్పటికీ సిబ్బంది లేకపోవడం వల్ల రామయ్యంపేటలో ఉచిత వైద్యం అందటం లేదని ఆయన తెలిపారు. రామయ్యంపేట సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తే పరిష్కరించి ఉండేవారని అన్నారు. రామయ్యంపేట అభివృద్ధి చెందాలంటే కేవలం రెవెన్యూ డివిజన్ సాధన వల్లే అవుతుందని, రెవెన్యూ డివిజన్ సాధన కోసం అఖిలపక్షానికి తాను సంఘీభావం తెలుపుతూ నిజాంపేట నుంచి రామయ్యంపేట వరకు బుధవారం పాదయాత్ర నిర్వహిస్తున్నట్టు తెలిపారు. రెవెన్యూ డివిజన్ ఆకాంక్ష ముఖ్యమంత్రికి తెలిసే విధంగా పాదయాత్రలో 5 మండలాలకు చెందిన ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నిజాంపేట జెడ్పీటీసీ పంజా విజయ్ కుమార్, బీఆర్ఎస్ నాయకులు పుట్టి అక్షయ్ కుమార్, నార్లాపూరి ఎంపీటీసీ రాజిరెడ్డి, అఖిలపక్ష నేతలు రమేష్ రెడ్డి, యనిశెట్టి అశోక్, చింతల శేఖర్, అల్లాడి వెంకటేష్, రెడ్డిమైన నరేష్, చాకలి వెంకటి, దోమకొండ యాదగిరి, సురేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఇంత ఘనచరిత్ర ఉన్నటువంటి రామాయణపేట ఇప్పటికీ పేద బలహీన వర్గాలకు ఆరోగ్యం కానీ విద్య కానీ అందరి ద్రాక్షగానే మిగిలిపోతుంది. కాబట్టి ఇక్కడ నిజంగా అభివృద్ధి చెందాలంటే విద్య, వైద్యం, ఆరోగ్యం, ఆర్థిక స్థితిగతులు మారాలనంటే ఇక్కడ తిరిగి మళ్ళీ రామాయణపేటను నిర్మించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. కాబట్టి ఈ ఆవశ్యకతను అదేవిధంగా ప్రజల ఆకాంక్షను ఒక ప్రజాప్రతినిధిగా తెలియజేయాల్సిన బాధ్యత మనపైన కూడా ఉన్నదని లక్ష్యంతో ఈరోజు జేఏసీకి మద్దతుగా నేను పాదయాత్రకు రేపు ఏదైతే మరి ప్రారంభించబోతున్నామో ఈ పాదయాత్రకు శ్రీకారం పెట్టడం జరిగింది. అట్లనే బదులు మరి అర్హత లేకుండా పంజాబ్ విజయ్ కుమార్ మీద కావాలని ఆరోపణలు చేస్తూ ఏదో పార్టీని వదిలి మరి పార్టీని వదిలితే పార్టీకి నష్టం కానీ ఆయనకి నష్టం కాదు. అది డెప్యూటీసీ అడ్డంకి అంటే ఇవాళ మొన్న కూడా మొత్తం చేసేటప్పుడు వచ్చారు నేను డెప్యూటీసీగా రాజీనామా చేయండి కానీ లేదా మంత్రివర్గం చెప్పని ఇమీడియట్ రెవెన్యూ డివిజన్ కూడా దాంతో తయారవుతుంది. ఇక్కడ ఎమ్మెల్యే గారు కానీ స్థానిక మన జిల్లా మంత్రివర్యులు కానీ లేకపోతే మన ఎంపీ గారు కానీ ఎవరు కూడా సుముఖంగా లేరు. వాళ్ళ స్వార్థాలు వాళ్ళ ముందుట్లా ఇప్పుడు పంజాబ్ విజయ్ కుమార్ గారు పాదయాత్ర చేయాలి.